ఆలయ ధర్మకర్త గణపవరం అనే గ్రామంలో గుణనిధి అనే పేద నిరుద్యోగి ఉండేవాడు అతడు విద్యాభ్యాసం పూర్తయ్యాక ఎన్నో చోట్ల ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు గ్రామానికి పెడగా పాడుపడిన దేవాలయం ఒకటున్నది ఏమీ తోచనప్పుడు గుణనిది అక్కడికి పోయి ఆలయం ముందున్న పెద్ద రావి చెట్టు కింద కూర్చునేవాడు అలాంటి సమయాల్లో ఎండ తీవ్రంగా ఉన్నా ఎప్పుడైనా వానలాంటిది వచ్చినా అతడు దేవాలయంలోకి పోతుండేవాడు దేవాలయంలో శాలిగూళ్ళు పేరుకుపోయిన దుమ్ముతో పాటు ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు చిందరవందరగా పడి ఉండేవి గుణనిధి తానుండటానికి సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో వాటన్నిటినీ అక్కడి నుంచి తొలగించి ఆలయాన్ని శుభ్రపరిచాడు ఊరివాళ్లలో కొందరు అతడి చేత ఏదైనా ఉత్తరాలు రాయించుకునేందుకు చదివించుకునేందుకు తరచూ అతడున్న చోటుకు వస్తుండేవాళ్ళు లోపల పరిశుభ్రంగా ఉన్న ఆలయాన్ని చూసి వాళ్ళు సంతోషించి భక్తితో దేవికి మొక్కి తమ దగ్గర ఉన్న చిల్లర నాణాలు విగ్రహం ముందు ఉంచసాగారు గుణనిధి వాటిని క్రమంగా తన సొంతానికి వాడుకోసాగాడు ఇలా ఉండగా ఒకసారి పొరుగూరు షావుకారు వ్యాపారం పని మీద పట్టణానికి పోతూ ఆలయాన్ని చూసి అక్కడికి వచ్చి విగ్రహం ముందు నిలబడి తనకు గనక మంచి లాభాలు వస్తే గోడలు బాగు చేయించి వేయిస్తానని మొక్కుకున్నాడు షావుకారుకు పట్టణంలో ఏనాడు రానంతగా లాభం వచ్చింది అతడు వెంటనే దేవాలయానికి అవసరమైన మరమ్మతులు చేయించి కానుకలు సమర్పించి ఆ ఆలయంలోని దేవి గొప్ప మహత్తులు కలదని నలుగురితో చెప్పసాగాడు క్రమంగా దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్యతో పాటు వాళ్ళు సమర్పించే కానుకల విలువ కూడా పెరిగింది గుణనిధి ఆ ధనం అంతా సొంతం చేసుకుని తిండికి వట్టకు లోటు లేకుండా హాయిగా జీవించసాగాడు ఆ పరిస్థితుల్లో ఊరిలోని కొందరు గుణనిధిని గురించి ఆరాలు తీయసాగారు వాళ్లకు తెలిసిందేమంటే అతడు ఏనాడూ ఆలయంలోని దేవికి మొక్కుతుండగా చూసిన వాళ్ళు లేరు అంతేకాదు పర్వదినాల్లో కూడా అతడు ఉపవాసాలంటున్న సూచనలు లేవు ఊరి పెద్దలు గ్రామాధికారికి ఈ సంగతి చెప్పారు ఆయన గుణనిధిని పిలిపించాడు అతడిపై ఆరోపణలు చేసిన వాళ్ళు గ్రామాధికారితో గుణనిధి ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నాడు అయినా అతడిలో దైవభక్తి శూన్యం ఈ దైవద్రోహానికి ఇతన్ని తగిన విధంగా శిక్షించాలి అన్నారు ఇది విన్న గ్రామాధికారికి ఏమి చేయాలో తోచలేదు ఆలయ ధర్మకర్త నాస్తి కూడా ఇలాంటి నేరానికి శిక్ష విధించవలసిన అవసరం ఆయనకు ఏనాడూ కలగలేదు ఈ సమస్యను ఎలా పరిష్కరించడమా అని గ్రామాధికారి ఆలోచిస్తున్న తరుణంలో ఆ దేశాన్ని లే రవివర్మ మహారాజు దేశాటన చేస్తూ ఆ ఊరికి వచ్చాడు గ్రామాధికారి తనకెదురైన సమస్య గురించి రాజుకు విన్నవించుకున్నాడు రాజు రవివర్మ గుణనిధిని నీవు ఒక ఆలయానికి ధర్మకర్తవు అలాటి నీవు నాస్తికుడుగా మారి దేవుడికి తీరని ద్రోహం చేశావని ఆరోపణ వచ్చింది దీనికి నీ సమాధానం ఏమిటి అని ప్రశ్నించాడు క్షమించండి మహారాజా నేను ఆలయ ధర్మకర్తనని ఎవరితోనూ చెప్పుకోలేదు నిరుద్యోగినైన నేను అప్పట్లో కాలం గడపడానికి ఒక పాడుపడిన ఆలయాన్ని శుభ్రం చేసుకున్నాను ప్రజలు వచ్చి అక్కడి విగ్రహానికి మొక్కి కానుకలు ఇవ్వసాగారు నిరుపేదనైన నేను ఆ డబ్బు వాడుకుంటున్న మాట నిజం విగ్రహానికి మొక్కకపోవటం పర్వదినాల్లో ఉపవాసాలు నాస్తికత్వం నాస్తికత్వమైతే నేను నాస్తికుణ్ణే అన్నాడు గుణనిధి ఒక దేవాలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్న నీవు నాస్తికుండని అంగీకరిస్తున్నావు ఇందుకు నిన్నే విధంగా శిక్షించాలి అన్నాడు రాజు ఇదే ఊరిలో ఉన్న రామజోగయ్యకు ఎలాంటి శిక్ష విధిస్తారో అలాంటి శిక్షే నాకు విధించండి అన్నాడు గుణనిధి వినయంగా ఎవరా రామజోగయ్య అతడు చేసిన నేరం ఏమిటి అని అడిగాడు రాజు రవివర్మ అతడు పెద్ద పొగాకు వ్యాపారి పనివాళ్ళ చేత చుట్టలు చుట్టించి రోజు కొన్ని వందలు అమ్ముతాడు అని జవాబిచ్చాడు గుణనిధి చుట్టలు అమ్మటం నేరం కాదే అంటూ రాజు ఆశ్చర్యపోయాడు మహారాజా సంగతేమంటే ఆ రామజోగయ్య చుట్టలు అమ్మడమే కాని ఒక్క చుట్ట కూడా కాల్చడు పైగా ఎవరైనా అడిగితే చుట్టలు కాల్చడం ఆరోగ్యానికి హానికరం అని కూడా చెబుతాడు అన్నాడు గుణనిధి ఆ జవాబు విని రాజు కనుబొమలు ముడిచి ఒక క్షణకాలం ఆలోచించి చిరునవ్వు నవ్వుతూ నీ తర్కం అర్థమైంది నువ్వనే ఆ రామజోగయ్య పొగాకు వ్యాపారి అయినా చుట్ట కాల్చటం హానికరం అని చెబుతున్నాడంటే అతడి నిజాయితీని మెచ్చుకోవాలి నువ్వు నిజాయితీ పరుడువే దొంగభక్తి నటించకుండా నీ భావాలను ధైర్యంగా వెల్లడించావు అయితే దైవచింతన అన్నది మనిషికి ఎటువంటి ఆత్మవిశ్వాసాన్ని కష్టాలను సహించగల శక్తిని ఇస్తుందో నీకు తెలియదు నీవు నమ్మని దేవుడే తన భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నీకు ఇంతకాలంగా తిండి పెట్టిన సంగతి సత్యదూరం కాదు కదా అన్నాడు అవును మహారాజా ఆ మాట నిజం అన్నాడు గుణనిధి ఈనాటి నుంచి దేవాలయానికి ధర్మకర్తగా ఉండడానికి నీవు అర్హుడివి కాదు అదే నీకు విధించే శిక్ష అన్నాడు రాజు నేను పేదవాణ్ణి మరొకసారి నిరుద్యోగినైతే నా తిండి మాటేమిటి మళ్ళీ ఏ శిథిలావస్థలో ఉన్న దేవాలయంలోనో తలదాచుకోవలసి వస్తుంది అన్నాడు గుణనిధి రాజు ఆ మాటలకు నవ్వి అప్పుడు తిరిగి కథ మొదటికి వస్తుంది నీకు నిరుద్యోగ భయం లేదు రా ఆస్థానంలో ఉద్యోగం ఇస్తాను అన్నాడు గుణనిధి ఎక్కడలేని ఆనందంతో రాజుకు తల వంచి నమస్కరించాడు కథ కంచికి మనం ఇంటికి